ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేహ్రాదూన్ NAC A+ అక్రెడిటెడ్ యూనివర్సిటీ. చూసి ఎవరైనా సెలబ్రిటీస్ మీకు మెసేజ్ చేయడం కానీ ఎవరైనా డైరెక్టర్ సార్ అండి, డైరెక్టర్ సార్ చేశారండి. నెక్స్ట్ డే వెన్స్డే అయితే 15th అనుకుంటా, అతను అయితే చెప్పి థ్యాంక్ యూ, నువ్వు నీ వల్ల ఇంకా ఈ రీరిలీజ్ కూడా చాలా బాగా రీచ్ వచ్చింది అని చెప్పారు. అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా గౌతమ్ సార్ చేశారు, రమ్మని చెప్పారు నన్ను, సిద్ధార్థ్ సార్ని మీట్ అవ్వచ్చు సో రండి అని చెప్పారు, బట్ అవ్వలేదు నాకైతే, సో వెళ్ళలేకపోయాను. నెక్స్ట్ టైం మాత్రం పక్కా వెళ్ళాలని ఉంది నాకైతే, వెళ్తాను కూడా. లైక్ ఒక డాన్స్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ వరకు వెళ్ళింది అంటే అసలు నెక్స్ట్ డే వచ్చింది నాకైతే, పెట్టాను కూడా నేను అది థ్యాంక్ యూ అని చెప్పి పోస్ట్ చేశాను. దానికి 4M వ్యూస్ వచ్చాయి, 4M వ్యూస్ వచ్చాయి. ఇలా ఒక సినిమా పాటగా నేను డ్యాన్స్ చేస్తాను థియేటర్లో, నాకు నుంచి ఇలా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ నాకు మెసేజ్ చేస్తారు. ఎందుకంటే మనం మెసేజ్ చేస్తే ఎవరు కూడా సెలబ్రిటీస్ అసలు ఎవరు సెలబ్రిటీస్ వరకు మీ వీడియో రీచ్ అయ్యిందంటే, రీచ్ అయిందంటే ఫస్ట్ వీళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ వల్లే ఇది జరిగింది, అస్సలు 1 నైట్లో మీరంతా ఇంతగా అభిమానించి సో అంత రీచ్ అనేది తెచ్చారనమాట. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు వాళ్ళకి చెప్పాలి నేను థ్యాంక్ యూ. ఇంకా రీరిలీజ్ అంటే ప్రతి మూవీకి నేను వెళ్తాను, కామన్ అది. సి మండే టు ఫ్రైడే మనం బిజీ లైఫ్ ఉంటాము, స్ట్రెస్ లైఫ్ ఉంటుంది కదా, ఎక్కడో ఒక చిన్న స్ట్రెస్ రిలీఫ్ లాగా ఉంటుంది అని చెప్పి వెళ్ళడం అక్కడ చేయడం అలాగా. అంటే ఎందుకు రీచ్ వచ్చిందంటే ఫస్ట్ వైజాగ్ అమ్మాయి, వైజాగ్కి రిలేటెడ్ సాంగ్స్ ఉంటాయి, తర్వాత సారీ అది, సో మొత్తం అన్నీ నాకు కలిసి రావడం వల్ల ఇంకా జరిగింది. డాన్స్ టాలెంట్ అంటారా, డాన్స్ అది కూడా ఓకే. మీకు నచ్చింది కాబట్టే కదా చూసారు, లేకపోతే అరే ఇంట్రా గెంతుతుంది ఏదేదో అంటారు రైట్. కామెంట్స్ లో కూడా మంచి ఉన్నాయండి, 75% వరకు అంతా పాజిటివ్ గా ఉంది. ఎక్కడో వస్తుంటాయి కదా, తప్పదా వచ్చి కామెంట్ల కోసం మాట్లాడుతున్నారంటే మీకు బాగా నచ్చిన కామెంట్ అంటే ఆ వీడియోకి మీకు బాగా నచ్చిన కామెంట్ ఎవరిదంటే ఏం చెప్తారు, ఒక నచ్చిన కామెంట్ ఏముంది మీకు బాగా నచ్చిన కామెంటా? హీరోయిన్ కన్నా బాగా చేశారని చెప్తున్నారు చాలా మంది. తర్వాత నాకు సంధ్య దొరికిందిరా అని చెప్పి కామెంట్స్, అవి సంధ్య దొరికిందిరా అని అంటున్నారు, అవి కూడా బాగున్నాయి కామెంట్స్లో. ఆఫ్టర్ ఇప్పుడు మీకు డాన్సెస్ అని అయిపోయిన తర్వాత మీరు ఒక ఫేమ్ వచ్చిన తర్వాత మీరు బయటకు వెళ్తే గుర్తుపడుతున్నారా బయట ఉన్న? అంతగా ఏం కాదు, కొంచెం కొంచెం గుర్తుపడుతున్నారు, కొంచెం కొంచెం. మీ వల్ల ఇప్పుడు ఇంకా గుర్తుపడతారేమో, అంటే మీరు వైరల్ అవ్వడం బట్టి. అలా వైరల్ అని ఏం కాదు, కానీ అదంతా అంతే ఒక షాక్లా అయిపోయింది అనమాట, అంతా ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఇదైతే. మీరు చేస్తుంటారా రెగ్యులర్ గా ఇలా టిక్టాక్స్ వీడియోస్ గానీ రీల్స్? టిక్టాక్స్ అంటే ఇది నేను చెప్పాలనుకుంటున్నాను, చాలా మంది ఏమంటున్నారంటే మీరు ఫేమస్ అయ్యాక రీల్స్ చేయట్లేదు ఎందుకు అంటే, మండే టు ఫ్రైడే వరకు నేను బిజీగా ఉంటాను అనమాట, మార్నింగ్ వెళ్తే నైట్ వరకు అవ్వదండి, 9 to 1 జాబ్ చేస్తాను, 9 వరకు క్లాసెస్ చెప్తాను డాన్స్ క్లాసెస్, సో నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు అలాగా పని ఉంటూనే ఉంటుంది. సాటర్డే సండే కొంచెం ఖాళీ దొరికితే చేస్తాను అంతే. సి ఫస్ట్ కెరియర్ ఇంపార్టెంట్ కదా అది. ఎస్ ఎంత కష్టపడి రీల్స్ చేయడం స్టార్ట్ చేశారు అంటే ఎన్ని ఇయర్స్ నుంచి? రీల్స్ ఎక్కువ ఏం చేయను, ఎప్పుడైనా చేస్తాను అంతే. బేసిక్గా మీరు డాన్సర్? డాన్స్ టీచర్. డాన్స్ టీచర్, డాన్సర్. ఎస్ సో ఇంకా అలాగా ఇప్పుడు ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి చాలా చేశాను కదా స్టేజెస్ మీద, సీఎం గారి దగ్గర చాలా చేశాను, అంతమందిలో చేయడం అంటే నాకు అలవాటు అయిపోయింది. భయం పెద్దగా ఉండదు కదా చిన్నప్పటి నుంచి, ఫ్రమ్ 4th స్టాండర్డ్ నుంచి అలా 15 ఇయర్స్ అవుతుందేమో, చేసి చేసి ఎక్స్పీరియన్స్ వచ్చేస్తారు నాకు. మీకు ఎలా ఇప్పుడు వచ్చింది అనమాట, అలా అనమాట. భయం అయితే ఏమయ్యలేదు, సో అంతే. సాంగ్ వచ్చిందా ఒక పర్సన్ చూస్తానంటే మా మిగతా డాన్స్ చేయాలంటే కొంచెం భయం వస్తుంది, ఆబ్వియస్లీ భయపడతారు. నేను రీల్స్ లో చూసాను చాలా మంది అందరూ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, వెరీ గుడ్ వెరీ గుడ్ అని చెప్తాము. సినిమా రన్ అవుతుంది సార్, సినిమా కన్నా సినిమా కూడా ఆపేసి ఇలా మొత్తంగా నా వైపు తిరిగారు. నేను కూడా అది చూసాను,
భయం లేదు అంతలాగా అభిమానిస్తున్నప్పుడు ఇంకెందుకు భయం వస్తారు నాకు అంతే కదా. బాగా అనిపించింది అక్కడ కూడా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అసలు. ఫస్ట్ డే మాత్రం ట్రోల్స్ ఇస్తారండి, సారీ వేసుకుంది, ప్రీ ప్లాన్డ్ ప్రాక్టీస్ చేసింది, అస్సలు స్టార్టింగ్ డే ఫుల్గా ట్రోల్ చేశారనమాట. అలా అలా అలాగా నా ఫ్రెండ్స్ కాల్ చేశారు నాకు, ట్విట్టర్లో వస్తుంది, ఇలా వస్తుంది, అది ఇది అని చెప్పి. తర్వాత ఇంకా అలాగా పాజిటివ్ టాక్ వచ్చింది, ట్విట్టర్లో వస్తుంది, ఫేస్బుక్లో వచ్చింది అంట, ట్విట్టర్ వచ్చింది, యూట్యూబ్ ఛానల్లో వచ్చింది, స్టోరీస్ చెప్పారు నా కోసం. చాలా బాగా అనిపించింది. ఇప్పుడు స్టార్టింగ్ డే బాధపడ్డాను, నేను కూడా అలా కామ్గా ఉంటే బాగుండేదేమో అసలు ట్రోల్స్ చేస్తున్నారు అని చెప్పి. తర్వాత ఇప్పుడు ఓకే, ఫేమస్ అయ్యేవాళ్ళు కాదు, అంటే ట్రెండ్ అనేది మార్చేసాను అనుకుంటాను నేనైతే. రీ రిలీజ్ లో కూడా ఇలాగా చెయ్యొచ్చు, డాన్స్ చేయొచ్చు అని చెప్పేసి. సినిమాకి రిలీజ్ అయితే సినిమా సక్సెస్ అవుతుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ డ్యాన్స్ తో సినిమా కొంచెం హైప్ వచ్చిందని మనం చెప్పగలం. అవునవును అవునండి, ఎస్ నాగా డైరెక్టర్ సార్ కూడా చెప్పారు నాకు అది, నీ వల్ల కొంచెం రీచ్ ఎక్కువ వచ్చిందమ్మా అని చెప్పి. మరి కలవాలనుకోలేదా? మరి డైరెక్టర్ కలవాలనుకున్నానండి, కానీ అప్పటికప్పుడు ఎలా వెళ్తాను, వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అంటే కష్టం అవుతుంది కదా. సో ఓకే, నెక్స్ట్ టైం రాసుంటే తప్పకుండా జరుగుతుంది. రాసుంటే తప్పకుండా తప్పకుండా. మౌనిక గారికి ఒక ఇష్టమైన ఫేవరెట్ యాక్టర్ ఎవరంటే ఎవరు చెప్తారు, ఎవరి కోసం చెప్తారు? ఫేవరెట్ అంటూ ఎవరు లేరు, అందరూ ఇష్టమే నాకు, అందరూ ఇష్టమే. ఫేవరెట్ హీరోయిన్స్ కానీ ఎవరైనా? హీరోయిన్స్ గారిలో అయితే సాయి పల్లవి గారు అంటే ఇష్టం బాగా, అంటే డాన్స్ అది బాగా చేస్తారు కదా, సో అందుకని ఇష్టం ఉంటుంది.